ఇక్కడే ఉండండి నేను రాయ్ గారితో మాట్లాడొస్తా అయ్యా నైజాం నర్సింగ్ సీడెడ్ సింహాద్రి ఆంధ్ర ఆది ఫైజాగ్ వెంకి ఈ నలుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చా మీరు ఊ అంటే ఆ కృష్ణదాస్ గారిని కైమా కింద కొట్టి మామూలుగా కేరళ పారిపోతారు అక్కర్లేదు వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బతీయాలో నాకు తెలుసు వాళ్ళని పంపించేయి అంటే మామూలుగా వెళ్ళు రే జార్తా జార్తకరా ఏయ్ దాని పైకందీరా చక్రం పక్షవాత దాసిగార్ చూస్తే మొదలు నరికిన సెట్లకు మూలన పడున్నాడు నువ్వు చూస్తే అరేంజ్మెంట్ల మీద అరేంజ్మెంట్లు చేసుకున్నావు అబ్బులగాడు దాసుగారు లేపే పని మీద బిజీగా ఉన్నాడు నువ్వు నీ పని చూడు ఏంటో బాబు ఆయిల్ మీద కాలేస్తే జారిపడి కాలు ఇరిగిపోద్ది ఇరిగిపోయిన కాలు మీద ఆయిల్ ఇస్తే కాలు అతుక్కుపోద్ది ఆయిల్కి కాలికి ఏంటో ఈ అక్రమ సంబంధం సరిగ్గా తోమ చంపేస్తాను మామూలుగా చేయి నేను సిస్క బేబిని పంజోడ్రా ఏది ఈ కాల ఆయిలింగ్ సమ్మగా ఉందా వేసినట్టే లేదురా మరి రుద్దుడు రుద్దుతున్నట్టే లేదురా మరి అదేనండి మన చేతి పట్టండి నాకు కూడా మీ కాలు మీద రుద్దుతున్నట్లేదు నల్ల తుమ్మ చెక్క మీద నూనె పూసి పావుతున్నట్టుంది నువ్వు అక్కడ తోముతోంది నల్ల తుమ్మ చెక్కనే మా అన్నయ్య కాల్ని కాదు దాసు పెళ్లి కూతురు పెళ్లి పందిరి రెండు రెడీ నువ్వు త్వరగా లేచి తిరిగావంటే నీ పెళ్లి జరుగుద్ది ఈ అదో చేసే వైద్యానికి ఎప్పుడు లెక్చర్ నడుస్తానో దేవుడికే తెలియాలి నేను పట్టుపట్నా వద్రా బాబు జీవితాంతం ఒంటికలతో నేను నడవలేను మనిషిని అని చెప్తూ దున్నపోతులా తన్నాడేంటి నేను రాస్తాను కానీ నువ్వు దేవి నీకెందుకమ్మా లోపల బోళ్ళు పెళ్లి పనులు మిగిలిపోయిన వెళ్ళి చూడు నువ్వు ఆయిల్ మీనాక్షికి సర్లే నువ్వు నూరా ఎల్లమంటుంటే నువ్వు కూర్చో నాకు హాయిగా ఉంది నీకెలా ఉంది కాఫీ ఇల్లా మనా కాదు ఇది మా ఇల్లు మా సంగీత ఇల్లు జాగ్రత్త
క్యాష్ బడ్డీ దొరకగానే నాలుగు సెంటిమెంట్ గా వదిలేస్తారా? పై నుంచి దేవుడు చూస్తాడు, హ్యాండ్రీ చూపు శ్రీ రంగ రంగ వచ్చారు మంత్రులు. హాల్ కూడా డెకరేట్ చేయాలి, తొందరగా అండి. నమస్తే సార్. ఏ సార్ బాగుందరా, గుర్తుపెట్టలేదా? జనగణమన జనగణమన వాడేవా రాసావా? అదేనండి. ఎలా ఉంది ఆరోగ్యం? పాటలన్నీ సర్దుకున్నాయా? ఎక్క సర్దుకున్నాడు బాబు. కూర్చుంటే లెఫ్ట్ లెగ్ నిప్పి, నుంచుంటే రైట్ లెగ్ నిప్పి. అదర్వైజ్ పుల్ ప్లీజ్. వైద్యం నేనే చేశానండి, ఆయుర్వేదం హోమియోపతి రెండు మిశ్రమం చేసి ఇచ్చా. వీళ్ళెవరు? నీ ఆర్కెస్ట్రాలో న్యూ టాలెంట్ సార్. ఓలీస్ పడిసే హార్మోనీ తబల, అదే మా సంగీతం లేదు. ఆ లత్తయ్య మావయ్య, చిచి మావయ్య అత్తయ్య. హలో అత్తయ్య, హలో మావయ్య, హలో. మా సంగీతకి పెళ్ళని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరండి? నేనే. మీరు మా అమ్మాయికి ఇచ్చిన వరం. నా భూతే నా భవిష్యత్తే. నేను మాతాయే. అది నేనే పెళ్లి సెట్ చేశానని చెప్పబోయాను. పెళ్లి కొడుకు దాస్ గారు పైన ఉన్నారు. అంటే నువ్వు బ్రోకరా? ఎందుకుంటాడు బ్రోకరా అంటే పీకరా? చాలే వేషాలు నువ్వు హై పదా. నేను రాను అలిగే, నువ్వు రావే. అలిగి మనం వెళ్ళి అల్లుడు గారిని చూద్దాం. అచ్చులక నువ్వే కావాలి, నాచులక నువ్వే కావాలి. అనగనగా ఒక రాగం ఉంది, రాగం వెనక రోగం ఉంది. ఆ రోగంలో అనురాగం ఉంది. ఆ రాగం రోగం కుదిరిస్తుంది, 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 కుదిరిస్తుంది. రాచులక నువ్వే కావాలి. చెప్పండి. మ్యూజిక్ పార్టీ కదా, పాట పాడగానే టెప్ట్ అయిపోయాను. ఇగో ఇలే పడిపోమంటే పడుకోరా, లేవంటారా బాబు? నాకు పడిపోతారా? లేకంటే ఆర్యా, మీరు మా అమ్మాయికి ఇచ్చిన వరం. నా భూతే నా భవిష్యత్. నా భూతే నా భవిష్యత్తే కాదు, నా భూతో నా భవిష్యత్. శ్రీ రంగరంగ బాబు, మీరు మా అల్లుడు కావటం మేము ఏనాడో ఫ్లాష్ బ్యాక్ లో చేసుకున్న పుణ్యం బాబు. బాబు, మేము సంగీతకి అమ్మ నాన్న టైప్. సంగీతకా? ఏమండి ఇలా రండి. నువ్వు కాదు వదిన వాళ్ళని. అమ్మా, సంగీత చేసుకోబోయేది దాసన్నయ్యని కాదు, కృష్ణన్నయ్యని. కింద గదిలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి. ఎవడైతే ఏంటి ఇంత పెద్ద ఆస్తిలో మన పిల్ల పొర్లుకుంటూ వెళ్తే చాలు. రండి రండి రండి. అలాగే. నువ్వు ఎక్కడికి రా, నువ్వు ఎక్కడికి? ఇక్కడే ఉండు, టిఫిన్ కాఫీలు పంపిస్తాం. మణిమైనడు మీరు మా అమ్మాయికి ఇచ్చిన వరం. నా భూతే నా భవిష్యత్. నా భూతే నా భవిష్యత్తే కాదే, నా భూతో నా భవిష్యత్. అడుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసానండి. ఏమైనా ధర్మం ఇచ్చి పంపించు. అమ్మా చెప్పు చెప్పు తల్లి. అయ్యో, ఈయన మన మావయ్య. మన మావయ్య? అదే శంకర మావయ్య. ఓ, రండి రండి, కూర్చోండి కూర్చోండి. సారీ, పర్వాలేదు, దాస్ దగ్గర తీసుకెళ్ళు. అక్కర్లేదు బాబు, ఆల్రెడీ చుట్టం అయిపోయింది, ఏ భోజనాలే మిగిలే. సరే, భోజనం చేసి వెళ్ళండి. భోజనాలు చేసే వెళ్తాం బాబు, ఏకంగా పెళ్లి చేసాకే వెళ్తాం. వెళ్ళాక ఇంకా వెళ్ళడేంటి, ఇక్కడే ఉండిపోతాం. రామా నా చిట్టి సంగీత, నీ లక్కేలా తిరిగిందే. వస్తాం బాబు, చాలా సంతోషం. శ్రీరంగ రంగ రంగ. జనవరిలో పెళ్లి పెట్టుకుంటే ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకోవడం కుదరదు. అదేంటి, జనవరిలో పెళ్లి అయిపోతుంది కదా, మళ్ళీ ఫిబ్రవరిలో రెండో పెళ్లి చేస్తావా? ఎవడయ్యా నువ్వు? నువ్వు నేను పెడతా. ఇప్పుడు ఫిబ్రవరి 30 పెడితే ఎలా ఉంటది? ఫిబ్రవరి 30 లేదు కదా, పోనీ 31 పెడతాం. ఫిబ్రవరి 31. దాస్ గారితో నా పెళ్ళను చెప్పావా? యా. పెళ్లి విషయంలో కామెడీ చేస్తే ఎలా? ఇతను ఎప్పుడు ఇంతే కామెడీ. కామెడీనా గీమెడీనా, ఎరా వెర్రి పీనుగా నిన్నరా పెదవా అట్టగాడిదా చావటమ్మా బడవారా, నీకు అసలు బుద్ధుందా? ఇలా కామెడీ చేస్తే నీ డిబ్బ పాగల పడతా. ఏమనుకున్నావు? ఏమండి, ఇంకా తిట్లు మిగులుంటే మీరు తిట్టండి. నేను తిట్టను, నేను తిట్టనే తడాగా చూపిస్తా. ఏంట్రా హైట్ ఉన్నాను, గొప్పగా ఫీల్ అవుతున్నావు, ఎగిరి ఎగిరి. ముందు మీరు రండి మాయ. కృష్ణ, ఇక నా వల్ల కాదు. ఇక నా వల్ల కూడా కాదు, ఇంతమంది ఏం చేస్తున్నావు? ఏంటిది నూనె? నూనె
సంగీతానికి ఇలాంటి పరిస్థితుల్లో వాడి ఒంట్లో వేడి పుట్టించడం అంత మంచిది కాదు. పెళ్లికి ముందు పెళ్లి కూతురికి ఇలాంటి బహుమతులు ఇవ్వడం సంప్రదాయం. అలాగే కొన్ని మధురమైన బహుమతుల్ని తిరిగి తీసుకునే సంప్రదాయం కూడా ఉందట. మీనాక్షి, నిన్ను దాస్ గారు పిలుస్తున్నారు. అయ్యో పాపం, ఆయన కాలు నొప్పిగా ఉన్నట్టుంది. వెళ్ళు వెళ్ళు. ఇదిగో చూడు, ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పైన ఉండు. అదే బహుమతి. కన్యాతుల వృశ్చికం. ఎవరది కుమ్మం? వీళ్ళిద్దరి పెళ్లి ఏ లగ్నాల్లో పెట్టించాలబా? ఇప్పుడు కాసేపు ఒంటరిగా నడవటం ప్రాక్టీస్ చేయండి. వద్దులే, మనిద్దరం కలిసి నడుద్దాం.